హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇవాళ మా మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి. టమాటాలు చూడండి, ఇంత గుత్తులు గుత్తులు కాసాయో. కలర్ కూడా రెడ్గా భలే ఉన్నాయండి. అసలు డాబా పైన ఇలా కాస్తాయని అసలు ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, ఒక గుత్తుకి 4-5 ఉన్నాయండి. టబ్బులో ఈ టమాటాలు ఈ ఆకుకూరలు పండించుకోవడం ఫస్ట్ టైం అండి. చాలా ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం అయితే అసలు ఫుల్గా పండించుకోవాలని ఉందండి. ఫస్ట్లో తెలియదు. ఇవాళ చిక్కుడుకాయ హార్వెస్ట్ ఉందండి, టమాటా, అట్లాగే తోటకూర కూడా అండి. ఎంత రెడ్గా ఉన్నాయో. ఈ చెట్టు మీద ఇలా కలర్ వచ్చే వరకు ఉంచాలండి, అప్పుడే టమాటా కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు చూడండి, సైజ్ చిన్నగా ఉన్నాయండి. ఇవి హైబ్రిడ్ టమాటా అండి. చూడండి, ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఈ బరువుకి వంగిపోతుందండి చెట్టు మొత్తం. ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో టమాటాలు అండి. ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది కూలర్ టబ్లు కాబట్టి మట్టి ఎక్కువ ఉంటుంది, అందుకే సైజ్ పెద్దగా వచ్చినాయండి. 3.5 కేజీలు ఉంటాయండి. ఇది కంపోస్ట్ వేయడం వల్ల అందులోనే వచ్చినాయండి, కిచెన్ కంపోస్ట్లోనే వచ్చినాయి చెట్లు. చూడండి, ఈ చెట్టు వచ్చేసి దానిమ్మ చెట్టు అండి, అందులోనే టమాటా చెట్లు వచ్చేసాయండి. టమాటాలు లేడీ ఫింగర్ ఇన్ని వచ్చాయండి. ఇవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, చిన్న ఆయిల్ డబ్బాలు అండి. ఇవ్వండి, కొన్ని ముదిరిపోయాయండి, ఐ సీడ్స్ కానీ ఉంచేసాను. టమాటా 1 కేజీ ఉంటాయండి, బెండకాయలు 1.25 కేజీ సుమారు ఉంటాయండి. కాకపోతే కొన్ని ముదిరిపోయాయి, ఐ సీడ్స్ అని ఉంచేసాను. ఇంకా మిర్చి కూడా ఉన్నాయండి, మిర్చి హార్వెస్ట్ ఉంది. ఇగో ఇందులో స్ప్రింగ్ ఆనియన్ అండి, ఇది ఇట్లా విత్తనానికని ఉంచేసాను, సీడ్స్ కానీ ఉంచేసాను. అందులో టమాటా మొక్క అండి, అసలు ఎన్ని పూతలు ఉన్నాయి చూడండి. ఇది కిచెన్ కంపోస్ట్ వేయడం వల్ల గుత్తులు గుత్తులుగా టమాటా చూడండి ఒకసారి. మనం ఇంట్లో పండించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులో వచ్చే ఆనందమే వేరండి. చూడండి టమాటాలు చూడండి, అసలు గుత్తులు గుత్తులండి. మళ్ళీ పూత వస్తుందండి. మన ఇంట్లో కంపోస్ట్తో ఇలా పండించుకోవడం చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.